Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేసుల విచారణ జోరు పెరిగితే జగన్కు లాభమా నష్టమా? జగన్ గత 10 ఏళ్లుగా కోర్టుల వెంట తిరుగుతున్నారు. ఆయనకు రాజకీయం కంటే ముందు సిబిఐ కేసులే ఎదురయ్యాయి. పదవుల కంటే ముందే జైలు గోడలే స్వాగతం పలికాయి. నిజానికి జగన్ మీద 11 ఛార్జ్షీట్లు నమోదయ్యాయని చెబుతారు. అన్నీ కలిపి 1300 కోట్లు మాత్రమేనని అప్పట్లో విచారణ జరిపిన అధికారులు ఇప్పుడు చెబుతున్నారు. అయితే 100,000 కోట్లు అన్న మాటకు తగ్గకుండా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. సరే 8,000 కోట్లు ఏమా కేసులు అన్న దాని మీద ఇప్పటికీ ప్రజలకు క్లారిటీ లేదు. జగన్ మీద అభిమానంతో ఆయన్ని సీఎంగా ఒక్కసారైనా చూడాలన్న ఆసక్తితో జనం 2019 ఎన్నికల్లో గెలిపించారు. ప్రజాకోర్టులో నెగ్గినంత మాత్రాన జగన్ నిర్దోషి కాదు. అలాగని కేసులు పెట్టి జైల్లోకి నెట్టినంత మాత్రాన దోషి కూడా కాదు. ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను తొందరగా విచారించాలని హైకోర్టులకు సూచించింది. దానికోసం టైం బ్యాండ్ ప్రోగ్రాంలా పెట్టుకుని ప్రత్యేక కోర్టులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి రోజువారీ విచారణలు చేయాలని కూడా సూచించింది. దేశవ్యాప్తంగా 4,000 మంది పైచిలుకు ప్రజాప్రతినిధులు కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. దేశంలో ఉన్న కోర్టులు సిబ్బంది చూస్తే ఏమాత్రం సరిపోరు. కానీ ప్రయారిటీలో పెట్టి రోజుల తరబడి విచారణ చేస్తే చాలా కేసులు ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. అలా కేసులు స్పీడ్ అందుకుంటే జగన్కి ఇబ్బంది కలుగుతుందా అన్న చర్చ అయితే వైసీపీలో చర్చగా ఉంది. ఇక తన మీద పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని జగన్ అంటూ వచ్చారు. తాను కాంగ్రెస్లో ఉంటే ఆణిముత్యమని, బయటకు వచ్చాను కాబట్టి కేసులు పెట్టారని ఆయన వాదించారు. దానికి అనేక రుజువులు కూడా ఆయన చూపారు. దానిని జనం బలంగా నమ్మారు కాబట్టే ఆయనకు 151 సీట్లు అప్పగించారు. సరే ఈ కేసుల్లో పసలేదు అని వైసీపీ నేత అంబటి రాంబాబు లాంటి వారు చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇక జగన్ అయితే ఓ సందర్భంలో తన మీద పెట్టిన కేసులు తొందరగా విచారించాలని కూడా కోర్టును కోరుకున్నారు. నిజంగా ఇది అరుదైన సందర్భమే. మరి జగన్కి అంత నమ్మకం లేకపోతే తన కేసులను త్వరగా విచారించాలని కోరుకోరు కదా? అంటే జగన్ కడిగిన ముత్యంలో వస్తారని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారన్నమాట. ఇక సుప్రీంకోర్టు ఆదేశానుసారం జగన్ మీద కేసులు తొందరగా విచారణ జరిపితే కనీసం 2 ఏళ్ల వ్యవధిలో అయినా ఈ కేసులలో తీర్పు వస్తుంది. మరి అది జగన్కి లాభమా నష్టమా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరో 2 ఏళ్లు అంటే ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న అతి కీలకమైన సమయం అన్నమాట. సిబిఐ పెట్టిన కేసులలో జగన్ ఖచ్చితంగా ఎక్కడో అక్కడ దొరికిపోతారు అని టీడీపీ బలంగా నమ్ముతోంది. వైసీపీ నేతలు మాత్రం తమ నేత నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వసిస్తున్నారు. అదే జరిగితే జగన్కి రాజకీయంగా గరిష్టమైన లాభం కలగడమే కాదు, ఇక టీడీపీకి కనీసం ఒక్క మాట కూడా జగన్ని అనే అవకాశం కూడా ఎప్పటికీ ఉండదు. అది 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలవడానికి కూడా వీలవుతుంది. టీడీపీ చరిత్ర కూడా ముగుస్తుంది. ప్రత్యేక కోర్టులు పెట్టి మరి జగన్ కేసులలో రోజువారీ విచారణ జరిపితే రాజకీయంగా ఎవరు దొరుకుతారో అన్నది చూడాలి.